సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో రాత్రిపూట లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఏ కారణం లేకుండా రోడ్డుపైకి వస్తున్న వాహనదారులకు కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు. పోలీసులు ఎంత వద్దని చెప్పినా ప్రజలు మాత్రం యథావిధిగా రోడ్లపైకి వాహనాలు రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. గజ్వేల్ పట్టణంలో ఏసీపీ నారాయణతో పాటు 3 సీఐలు, 5 ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది యథావిధిగా విధులు కొనసాగిస్తున్నారు. ప్రజలు గమనించి అవసరం ఉన్నవారు మాత్రమే బయటకు రావాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటకు వచ్చి పనులు చేసుకుని వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ, పట్టణంలో ఆ కారణంగా రోడ్లపైకి వస్తున్న వాహనధరలపై కేసులు నమోదు చూస్తున్నామని, ఎంత చెప్పినా వాహనధరలు వినకుండా బయటకు రావడంతో కొంతమంది మాస్కులు లేకుండా మరికొంతమంది అకారణంగా ఏ పని లేకుండా రావడం జరుగుతుందన్నారు. వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మొన్న తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జీవో నెంబర్ 102 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా లాక్డౌన్ విషయంలో ఖచ్చితంగా లాక్డౌన్ చేస్తేనే ఈ COVID-19 అనేది ఖచ్చితంగా ప్రివెన్షన్ చేయొచ్చు. అందుకోసమని ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు రిలాక్సేషన్ ఇస్తూ, ఈ 4 గంటల టైంలోనే ఎమర్జెన్సీ ఎవరైనా కూరగాయల షాపు కానీ, కిరాణా జనరల్ కానీ, ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది తీర్చుకొని 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఖచ్చితంగా లాక్డౌన్ అనేది పాటించాలని జీవో నెంబర్ 102 అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పికెట్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కండిషన్స్ వైలేట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ఈపెట్టి కేసెస్ అనేది ట్యాబ్లో ఆన్లైన్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఎవరైతే మాస్క్ లేకుండా కానీ అన్నెసెసరీగా ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళ మీద సెక్షన్ 51(1) (b), సెక్షన్ 3(1) అకాడమిక్ డిసీజ్ యాక్ట్ 1897, అదేవిధంగా సెక్షన్ 51(b) డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేసెస్ అనేది రిజిస్టర్ చేస్తూ ఉన్నాం.